అసలు మీరు జనరల్గా గ్రామాల్లో మద్య షాపులు వద్దని కోరుకుంటారు. మీరు వినండి, మీరు ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? సరే, మేము మందుకు ఎట్టాలన్నా 9 కిలోమీటర్లు వెళ్ళాలి మేము. సరే, 9 కిలోమీటర్లు వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి కొంతమంది ఇబ్బంది అయ్యి కాళ్ళు విరిగి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. కానీ మా పంచాయతీలోనే మందు షాపు ఉంటే కది తాగిన కాడికి తాగొచ్చి అన్నం తిని కామ్గా ఊరు పట్టుకొని పండుకుంటారు. అంటే మద్యం లేకుండా మందు లేకుండా మీరు ఉండలేరంటారు? మందుకి ఎన్ని మనం ఎంత ప్రయత్నం చేసి ఆపాలన్నా వాళ్ళు తాగేవాళ్ళు మాత్రం ఆగే పరిస్థితి లేదు. మందు తాగితే ఇబ్బంది లేదంటావు? మందు తాగి అంటే ఇంట్లో మీ సగం సంపాదన ఇంట్లో మందుకి పెడతంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు? ఇప్పుడు మనం వద్దాను అనుకున్నాము, ఏరే దిక్కు పోతుండ్రు, మందు తాగేది కూడా కాక పడుతుండ్రు. వాళ్ళకి ఎవరు కొంచెం సంపాసి ఖర్చు పెడతారు, ఏడే తాగుతారు, ఏడే చేస్తారు. ఎక్కడికో మాస్క్ వచ్చుకోవడం ఎందుకు? ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? ఆడవాళ్ళు మేము ఎంత సంపాదించి వాళ్ళని బాగు చేసుకోగలుగుతాము? ఇక్కడే పడతారు. సో ఏదైతే మాత్రం మొత్తం మీద మన ఊర్లో మద్యం షాప్ కావాలని మీరు కోరుకుంటారు? ఇక్కడే తాగితే వాళ్ళే ఇళ్ళకి వస్తారు. ఆ ఇంటికాడ అయితే ఏముంది, మా మంచాలలో మేము వేసుకుంటాం, మా పిల్లలు మేము చాపుకుంటాము, చిన్న నీళ్లు పోసుకోగలుగుతామి, అంత ముద్ద పెట్టుకోగలుగుతామి. పక్క ఊరికి పోయి ఆడబడితే ఊరు చూస్తారయ్యా, అది అపరయ్యా పొద్దు కూకులు నీళ్ళేసి అపరయ్య వెళ్తున్నారు పక్కకి. అప్పుడు ఎవరు పోయి కావాలి ఉంటారు? ఇంకొకటితో మాట్లాడదాం, చెప్పండి. మీరు కొంచెం మీ గ్రామంలో పెద్ద మనిషి లాగా ఉన్నారు. ఎక్కువ తాగమండి, 90 తాగుతాం రోజుకి. నైన్టీ డైలీ తాగాల్సి ఉంది కంపల్సరిగా. బయటికి పోయి తాగే పనే లేదు, ఊర్లో షాప్ ఉండాలి, తాగుతాం. ఎక్కడో తాగే కంటే మా ఊర్లోనే మా గ్రామంలోనే తాగి మా ఇళ్ల దగ్గరే ఉంటారని ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా ఏకకంఠంతో ముక్తకంఠంతో మద్యం షాప్ కావాలని వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ కనీమిని ఎరిగినటువంటి ఇటువంటి సంఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. వీడియో జర్నలిస్ట్ ప్రతాప్తో శరత్, సత్య న్యూస్, ఒంగోలు.